ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు చోడవరం టీడీపీ కార్యాలయంలో ట్రూత్ న్యూస్ ఛానల్ 2022 క్యాలెండర్ని చోడవరం మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ 2018లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన చేతుల మీదుగా చోడవరంలో ప్రారంభమైన ట్రూత్ న్యూస్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారాలిస్తూ నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ అనతి కాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని, ట్రూత్ న్యూస్ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ట్రూత్ న్యూస్ 2022 క్యాలెండర్ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు చోడవరం సుగర్స్ మాజీ చైర్మన్ గోనూరు మల్లునాయుడు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎన్ఎస్ రాజు టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. అయితే మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడతారు. ట్రూత్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఇవ్వాలి. ఒకవేళ అనుకోకుండా ఎన్టీఆర్ గారి వర్ధన సందర్భంగా కూడా ఈ కార్యక్రమం జరగడం ఎంత ఆనందాయకం. మరి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, ఒక యువ పురుషుడు, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచానికి తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు రాష్ట్రం ఉన్నది, భారతదేశంలో కూడా మనం భారతదేశ పౌరులు లేనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అనేసరికి తమిళియన్స్ అనో ఇదే సౌత్ ఇండియా అంటే ఒక చిన్న చూపు ఉండే పరిస్థితి ఉండేది దేశంలో, అది వాస్తవం. కానీ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత మరి వారు తెలుగు వారి యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతాన్ని వారి యొక్క వర్ధంత సందర్భంగా వారి స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరి ఆ రోజు చోడవరం సహసభ్యుడిగా ఉన్న నేను 2018 సంవత్సరంలో ఈ ట్రూత్ న్యూస్ ఛానల్ ఇనాగ్రేషన్ నా చేతులపై జరగడం, మరి 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా మరి ప్రయాణం సాగించి 2022 అభిపడటం, మరి నేను వ్యక్తిగతంగా కూడా మనసా వాచ నేను కోరుకునేది ఆకాంక్షించేది ట్రూత్ న్యూస్ ఛానల్ దినదినాభివృద్ధి చెంది ఒక ప్రఖ్యాత ఛానల్ కావాలని దీని యాజమాన్యం, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఆయరంగేశ్వరంతా బాగుండాలని, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలతో ఇచ్చారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్పిస్తున్నాను. మనతో పాటు చోడవరం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య గారు ఉన్నారు, అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నిస్తాను. ట్రూత్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మరి అతి తక్కువ టైంలోనే నిజాల్ని నిర్భయంగా చెప్పినటువంటి ఛానల్ ట్రూత్ న్యూస్, మరి చిన్న వయసులోనే మరి కిట్టు కూడా చాలా ఈ ఎండీ గారు కానీ ఈ చైర్మన్ గారికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇంకేంటంటే మరి ఈ ప్రాంతంలో అటువంటి యువకుడు మరి ఈరోజు రాష్ట్రంలోనే ఒక ట్రూత్ న్యూస్ ఛానల్కి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి కిట్టుకు కూడా అభినందన తెలియజేస్తుంది. మరి ఈరోజు మా నాయకుడు మా అన్నగారు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో చేరడం కూడా సంతోషం. ఎందుకంటే మరి తెలుగు వాడికి ఈరోజు ప్రపంచం జాతికి తీసినటువంటి వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు, మరి అదేవిధంగా మన తెలుగు ప్రజలందరూ కూడా నలుగు దేశాల నుంచి కూడా ప్రపంచ దేశాలను కూడా మరి తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు మన అన్న ఎన్టీ రామారావు అయితే, మరి ఈ తెలుగు వారికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో కృషి చేసి మన యువకులందరినీ కూడా మన ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు. మనతో పాటు చోడవరం సుగర్స్ మాజీ చైర్మన్ అదేవిధంగా ప్రస్తుతం తెలుగు రైతు ఉపాధ్యాయ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేడు గారు ఆయనతో మాట్లాడతారు. ఈరోజు ట్రూత్ న్యూస్ ఈ ఛానల్ 2018లో పెట్టినప్పటికీ దినదిన అభివృద్ధి చెందుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ ఛానల్ మంచి అభివృద్ధి చెందింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతం మా కుటుంబాలందరూ కూడా ఈ ఛానల్లో నడిపిస్తూ మరి ఎంతో అభివృద్ధిని తీసుకొస్తున్నారు. ఇందాక మా సోదరులు చెప్పినట్టుగా నిజం గభ్యంగా చెప్పే ఛానల్గా ముందుకు సాగుతుంది. మరి ఈ ఛానల్ ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ ఈ సమావేశంలో ఈ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం. అందువల్ల ఈ ఛానల్ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి అని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.